శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో మన నవగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. 12 లగ్నాలు 12 రాశుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేషలగ్నం తర్వాత వచ్చేది వృషభ లగ్నం అనుకున్నాం. ఈ వృషభ లగ్నాన్ని కూడా ఈ 9 గ్రహాలు 4 గ్రహాలు పాజిటివ్గా 4 నెగిటివ్గా పనిచేయడం పడతాయి. ముఖ్యంగా మన ఇక్కడ చెప్పాలనుకున్న విషయం అంటే దేహమే దేవాలయం కాబట్టి మన దేవాలయం శుద్ధి చేసుకోవడానికి 9 గ్రహాల యొక్క అనుగ్రహంతో వాటితో ఏంటేంటి సంపాదించుకోవాలో, అనుగ్రహం ఏ విధంగా సంపాదించుకోవాలో తెలుసుకుంటూ ఆ అనుగ్రహాన్ని శరీరంలో మనం కానీ పొందపరచుకోగలిగితే శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది, మన దేహం ఒక దేవాలయంగా తయారవుతుంది. ఇంకా దేహమే దేవాలయం అంటే ఈ దేహంలో ఒక దేవాలయం లాగా తయారు చేసుకోవడం. ఎలా చేసుకోవాలంటే లోపల మన ఆత్మ ఉన్నాడు శుద్ధి చేసుకోవడం. ఆత్మశుద్ధి ఏంటి అడుగుతారు. మనసు, ఆలోచన, జ్ఞానం, మేధస్సు ఇవన్నీ కలిపి మిక్స్ అయిపోయి ఈ గ్రహాల యొక్క ప్రభావం అదొక మార్గంలో తీసిపోతూ ఉంటాయి. దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. ఎంత మంత్రం ద్వారా కానీ, ఒక రత్నాల ద్వారా కానీ, చేసే కర్మల ద్వారా కానీ, చేసే క్రియల ద్వారా కానీ శుద్ధి చేసుకోవడం అనేది సహజంగా మనం చేయవలసిన పని. అయితే ఇక్కడ వచ్చే వృషభ లగ్నానికి వచ్చేసరికి మనం మళ్ళీ ఈ 9 గ్రహాలు వాళ్ళ యొక్క షేర్లు మార్చేసుకుంటారు. 9 పాజిటివ్, 4 పాజిటివ్, 4 నెగిటివ్. ఇక్కడ వృషభానికి అధిపతి శుక్రుడు, వృషభానికి ధనపంచమాధిపతి బుధుడు. అదేవిధంగా వృషభానికి మనకు చూసుకుంటే భాగ్య రాజ్యాధిపతి అయిన వాడు శని, విపరీత రాజ్యం ఇచ్చేవాడు గురు. తర్వాత రాహు ఉచ్చస్థితి స్థానం వాడికి, అది వృషభ రాశి అనేది వాడికి. అంటే ఈ 4 గ్రహాలు ఏంటంటే కొంత ఈ లగ్నం వాళ్ళకి అమితమైన యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇందాక మనం మేషం గురించి మాట్లాడుకున్న ఇంతకుముందు ఎపిసోడ్లో అందులో ఈ మిగిలిన 4 పాజిటివ్ పనిచేస్తాయి, ఇవి నెగిటివ్గా పనిచేస్తా అనుకున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ చూడండి, వృషభ లగ్నానికి రాగానే ఈ 4 పాజిటివ్ పనిచేస్తాయి. ఇక్కడ గుళ్ళు అక్కడ నేచర్ అయిపోతున్నాడు అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.